వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 20. ఇవాళ టాప్ 20 వార్తలను ఒకసారి చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ పవన్ కళ్యాణ్ కాల్ షీట్ ముగిసిందని, అందుకే హైదరాబాద్ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ గర్జనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనలో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, మంత్రి రోజా వెంట్రుక వాసిలో దాడి నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు. జన సైనికులకు పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. యువతకు మంచి మాటలు చెప్పాల్సింది పోయి దాడులు చేయమని రెచ్చ కొడతారా అంటూ మండిపడ్డారు. యువతకు రౌడీజం నేర్పిస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు మంత్రి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు జాతీయ బీసీ సంఘం తెలిపింది. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పవన్ కళ్యాణ్ యత్నించారని, దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయకరణ్ తెలిపారు. విశాఖ ఘటనతో రాష్ట్రాన్ని అగ్నిగుణంగా మార్చేందుకు యత్నించారని పవన్ కళ్యాణ్ జనసేన నేత నాదెండ్ల మనోహర్పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కమిషన్ను కోరామని చెప్పారు. తమ ఫిర్యాదును మానవ హక్కుల కమిషన్ స్వీకరించిందని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం ఇస్తామని తెలిపింది. ఏపీలో ఈ కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని, సాక్షులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దర్యాప్తు అధికారులపై ప్రైవేటు కేసులు పెడుతున్నారని, ఈ నేపథ్యంలో సిబిఐ విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేక కూతురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దాదాపు 3 గంటల పాటు విచారించింది. మరోవైపు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టులో 200కు పైగా పేజీల అఫిడవిట్ను సిబిఐ దాఖలు చేసింది. విచారణను వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలనే బలమైన కారణాలను కూడా కోర్టుకు సిబిఐ సమర్పించింది. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను విన్న సుప్రీంకోర్టు ఏపీ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేసేందుకు ఓకే చెప్పింది. ఏపీలో వైసీపీ రౌడీ రాక్షస రాజకీయానికి చెక్ పెట్టాల్సిందేనని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనకు 1 ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై 1 ఏడాది క్రితం ఇదే రోజున వైసీపీ గూండాలు దాడి చేశారని, ఇప్పటి వరకు జగన్ సర్కార్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ట్వీట్లో తెలిపారు. వ్యవస్థలను ధ్వంసం చేసి చట్టాలను అతిక్రమించి సాగుతున్న ప్రజా వ్యతిరేక విధ్వంసకర పాలనపై పోరాటానికి నడుం కట్టాలని పిలుపు ఇచ్చారు చంద్రబాబు. ఇంతకాలం బీజేపీ జనసేనల మధ్య ఉన్న పొత్తు ముగింపు దశకు చేరుకుంది. బీజేపీ పట్ల తనకు వ్యతిరేకత లేదని, అయితే ఊడిగం చేయలేమని నిన్న పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో కలిసి పనిచేయడానికి రూట్ మ్యాప్ అడిగామని, కాలం గడిచిపోతున్నా వాళ్ళు రూట్ మ్యాప్ ఇవ్వలేకపోయారని, ప్రజలను కాపాడుకోవడానికి వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందని అన్నారు. అయితే అంతకు ముందే విజయవాడలోని నోవాటల్ హోటల్లో పవన్ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. ఇకపై బీజేపీతో కలిసి పని చేయలేమనే విషయాన్ని ఈ సందర్భంగా వీర్రాజుకు పవన్ స్పష్టం చేసినట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి రాజకీయాలకు పనికిరారని అన్నారు. వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పారు. మతిభ్రమించి ఏదేదో మాట్లాడినట్టున్నారని వ్యాఖ్యానించారు. ఒకేసారి 2 నియోజకవర్గాల్లో ఓడిపోయిన పవన్కు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. పవన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరిని ఈదినట్టే ఉంటుందని, ఈ విషయం ఇప్పుడు జనసేన కార్యకర్తలకు కూడా అర్థమైందని అన్నారు. పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు ఇంతకాలం ముసుగు వేసుకుని ఉన్నారని, ఇప్పుడు ముసుగులు తొలగించి బయటకు వచ్చారని విమర్శించారు మంత్రి రజని. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో కొనసాగుతోంది. 2వ రోజు
చాగి గ్రామం నుంచి ఆదోని మీదుగా ఎమ్మిగనూరుకు యాత్ర చేరుకోనుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఏపీ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఆలూరు నియోజకవర్గానికి చేరుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు. కర్నూలు జిల్లాలో ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాల మీదుగా 119 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగింది. ఏపీలో యాత్ర ముగిసిన తర్వాత 23న తెలంగాణలోకి ప్రవేశించనుంది. నారాయణపేట జిల్లా నుంచి తెలంగాణ యాత్ర ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 3700 కిలోమీటర్ల మేర సాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరిట పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని నికర రుణ పరిమితిని ఉల్లంఘిస్తుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. కాగా ఆదేశాల మేరకు ఆడిట్ విభాగం అధికారులు రాష్ట్ర ఆర్థిక శాఖలో కార్పొరేషన్ల అప్పులను 2 రోజులుగా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆడిట్ అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు సత్యాధూరమైన లెక్కలు అందిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం కార్పొరేషన్లపై తెచ్చిన అప్పుల భారం మరీ ఎక్కువగా ఉన్నా తక్కువ చేసి చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం 169,905 కోట్ల రూపాయలకు గ్యారంటీలు ఇచ్చింది. తాజాగా మరో 7,000 కోట్ల రూపాయలకు గ్యారంటీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ కార్పొరేషన్ల అప్పుల భారం 2022 మార్చి 31 నాటికి 138,605 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా వివిధ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇవి కాకుండా నాన్ గ్యారంటీ రుణాలు 87,233 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా కార్పొరేషన్లపై రుణభారం 40,000 కోట్లే ఉన్నట్లు రాష్ట్ర అధికారి ఆడిట్ విభాగానికి తెలియజేసినట్లు సమాచారం. ఈ క్రమంలో చేపట్టిన ప్రత్యేక ఆడిట్ పూర్తయితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు, వాటిపై వైసీపీ నేతల వరుస ఎదురుదాడులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. రూమ్లో పెట్టి పిల్లిని కొడితేనే కళ్ళు పీకుతుంది, అదే పులిని కొడితే ఏమవుతుంది అంటూ ఆయన ఓ సామెతను ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ అదే చేసిందని కూడా ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ను అనవసరంగా కెలికిన వైసీపీ నేతలు ఆయనతో తిట్లు తిన్నారని ఆయన చెప్పారు. వరుసబెట్టి ఆరోపణలు గిప్పుస్తూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుందన్న రఘురామరాజు పవన్ కూడా మనిషే కదా అంటూ చెప్పుకొచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 24న దీపావళి ఆస్థానం, అక్టోబర్ 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఈ 3 రోజులు బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. 25న సూర్యగ్రహణం రోజున 8 గంటల నుంచి 7:30 గంటల వరకు దాదాపు 12 గంటలు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. నవంబర్ 8న చంద్రగ్రహణం రోజున 8:30 నుంచి 7:30 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. అలాగే దీపావళి ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. గ్రహణాల రోజుల్లో ఆలయంలో అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసి సర్వదర్శనాల భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడుల పర్వం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ జీనోమో వ్యాలీకి భారీ పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా సుమారు 1100 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా వీటి ద్వారా 3000కు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. జీనోమో వ్యాలీలో 1100 కోట్ల విలువైన బయోఫార్మా హబ్ సహా 5 ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపన చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జీనోమ్ వ్యాలీ స్పేస్ కోసం రోజురోజుకి డిమాండ్ పెరుగుతోందని అనేక కొత్త కంపెనీలు రావడంతో పాటు ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ విస్తరణను చేపట్టాయని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులతో దేశంలోనే జీనోమ్ వ్యాలీ కీలకంగా ఎదిగిందన్న మంత్రి, జీనోమ్ వ్యాలీ తెలంగాణతో పాటు దేశానికి ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. తాను టీఆర్ఎస్ని వీడి బీజేపీలోకి చేరుతానని వస్తున్న వార్తలపై తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు స్పందించారు. ఈ విషయమై సికింద్రాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇవన్నీ ఒట్టి పుకార్లేని స్పష్టం చేశారు. ఊపిరి ఉన్నంతకాలం టీఆర్ఎస్ను వీడేది లేదని అన్నారు. పార్టీలో తనకు లోటు లేదని చెప్పారు. ఈ మధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పద్మారావు కలిసి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పద్మారావు బీజేపీలో చేరుతారన్న వార్తలు వచ్చాయి. అయితే తాను కిషన్ రెడ్డితో భేటీ అయినట్లు చెప్పడం సరికాదని పద్మారావు చెప్పారు. బీజేపీలోకి వెళ్తున్నట్లు కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ నాయకులు ఈ ప్రచారం చేస్తున్నారని పద్మారావు ఆరోపించారు.
మద్యం డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెప్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు. కోమటిరెడ్డి మళ్లీ గెలిస్తే ఏం లాభమని టీఆర్ఎస్ ను తిట్టడం తప్ప చేసేదేం లేదన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మరిగూడెం మండలం రాజుపేట గ్రామస్తులతో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. వారితో కలిసి టిఫిన్ చేశారు. అనంతరం మాట్లాడారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలన్న గిరిజన సోదరుల డిమాండ్ను నాడు అధికారంలో ఉన్న టీడీపీ కాంగ్రెస్లు పట్టించుకోలేదని చెప్పారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారన్నారు. దీంతో మొత్తం 3146 మంది సర్పంచులయ్యారని గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారం కోసం బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి పోలీస్ స్టేషన్గా ఫిరోజాబాద్ నిలిచిందన్న కథనం ఆధారంగా కేటీఆర్ ఈ సూచన చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల స్వీకరణ కోసం ఈ విధానాన్ని అమలు చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ డీజీపీ మహేందర్ రెడ్డిలకు ఆయన సూచించారు. జవాబుదారీతనం ఉండేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ బాగా ఉపయోగపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడని సాంకేతికత ఏదైనా నిరుపయోగమని ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్తుంటారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గెలుపొందారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన శశి థరూర్పై ఆయన ఘన విజయం సాధించారు. మొత్తం 9385 ఓట్లలో ఖర్గేకు 7897 ఓట్లు రాగా థరూర్కు 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదు. 24 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తి చేపట్టనుండడం గమనార్హం. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి ఖర్గే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతున్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఖర్గేకు కాంగ్రెస్ నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఖర్గేకు శశి థరూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు నుంచి కాంగ్రెస్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని అన్నారు. న్యాయమూర్తులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. న్యాయమూర్తులు కేసుల్లో తీర్పులు చెప్పడం మాని తమ సగం సమయాన్ని జడ్జీలుగా ఎవరిని నియమించాలన్న దానికే వృధా చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. కొలీజియం విధానం పారదర్శకంగా లేదంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొలీజియం ద్వారా జరుగుతున్న న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మార్పు రావాల్సిందేనని అన్నారు. అహ్మదాబాద్లో ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ పాంచజన్య నిర్వహించిన సబర్మతి సంవాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తీవ్రంగా పరిగణిస్తున్నారు. క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని తాజా నివేదిక వెల్లడించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజిలెన్స్ విభాగం దానిని రూపొందించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారుల పాత్రపైన అనుమానం వ్యక్తం చేసింది. విచారణలో భాగంగా పలు లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. ఈ డ్రగ్స్ కేసు విచారణలో 7-8 మంది అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని దర్యాప్తు బృందం గుర్తించింది. ఆర్యన్ ఖాన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించినందున ఆ కేసును సరైన రీతిలో దర్యాప్తు చేయలేదు. అయితే ఇదంతా ఎందుకు చేశారో తెలియాల్సి ఉంది అని ఆ నివేదిక వెల్లడించింది. అలాగే ఎన్సీబీ ముంబై యూనిట్ లో విధులు నిర్వహించిన అప్పటి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంకడే సహా ఇతర అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది. ఈ నివేదికను ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో సమర్పించింది. ఉక్రెయిన్పై దాడుల తీవ్రతను రష్యా రోజురోజుకి మరింత పెంచుతోంది. ఆ దేశ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ప్రధానంగా విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటోంది. గత వారం రోజుల్లోనే పుతిన్ బలగాలు ఉక్రెయిన్లోని 3వ వంతు విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు విద్యుత్ సరఫరా లేక బిక్కుబిక్కుమంటూ అంధకారంలో గడుపుతున్నారు. రష్యా దాడుల కారణంగా పలు ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. అనేక పరిశ్రమలు, సైనిక స్థావరాలకు నెలవైన జైటమీర్ నగరము ఈ జాబితాలో ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ పేరు ఓ సంచలనం.
టాలీవుడ్ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో తానేంటో మరోసారి నిరూపించుకున్నారు. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలుస్తుందని భారతీయులంతా ఆశపడుతున్నారు. అయితే తాజాగా జక్కన్న గురించి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. మగధీర సినిమా చూసినప్పుడు రాజమౌళి ఏదైనా సాధించగలరని నాకు అర్థమైంది. ఆ తర్వాత బాహుబలి సినిమా చూసి ఆశ్చర్యపోయాను. రాజమౌళి సినిమాలు తెలుగు సినిమా కీర్తిని పెంచే విధంగా ఉంటాయి అని అన్నారు. ఇక పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడిన ఈ సంగీత దిగ్గజం రోజా, బొంబాయి, దిల్సే ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే అని చెప్పారు. ఈ సందర్భంగా తాజాగా విడుదలైన పొన్నియన్ సెల్వన్ గురించి మాట్లాడారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించిందని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగేది డౌట్గానే ఉంది. T20 వరల్డ్ కప్లో ఇండియా తన తొలి ఎన్కౌంటర్లో పాకిస్తాన్తో మెల్బోర్న్లో తలపడనుంది. అయితే ఆ మ్యాచ్ జరిగే అవకాశాలు శూన్యంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వారం మొత్తం వర్షాలు ఉన్నట్లు ఆస్ట్రేలియా వెదర్ డిపార్ట్మెంట్ తన రిపోర్టులో తెలిపింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని అంచనా వేస్తే ఆదివారం జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్ రద్దు అవ్వడం ఖాయంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా ప్రభుత్వ వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం రోజున మెల్బోర్న్లో సుమారు 80% వర్షం పడే అవకాశం ఉంది. అది కూడా ఆ రోజున సాయంత్రం తప్పకుండా వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. బ్యూరో ఆఫ్ మెటరాలజీ వెబ్సైట్ ప్రకారం వచ్చే ఆదివారం మెల్బోర్న్ ఎక్కువ శాతం మేఘావృతమై ఉంటుంది. జల్లులు పడే అవకాశం ఉన్నట్లు ఆ సైట్లో వర్ష సూచన చేశారు. సాయంత్రం మూట 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది వాల్టి న్యూస్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.